దేవుడే దేవుని కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు అనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి ప్రభులందు ప్రేమైనా ఉంది దేవుని పిల్లలరా దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు అని బైబిల్లో పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు దేవుని కూర్చిన జ్ఞానము అందరికీ కాదు కానీ కొందరికి లేదు అన్నాడు అదేంటండి దేవుని కూర్చిన జ్ఞానం నిజంగా కొందరికి లేదా ఈరోజు చూస్తుంటే ఆ రోజు కొందరికి అని అన్నాడు కానీ పౌలు గారు ఈరోజు చూస్తుంటే అందరికీ లేదు అన్నట్టుగానే ఉంది ఈరోజు ఇది నమ్మిన వారికి కూడా లేదా అంటే నమ్మిన వారికి కూడా లేదేమో అన్నట్లుగానే వారి మాటలు కావచ్చు దేవుడు దేవుడు గురించి వారు చేసే కార్యక్రమాలు కావచ్చు వారి జీవితాలను చూస్తుంటే అసలు ఏంటి దేవుడి పేరుతో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి దేవుడు కూర్చో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అసలు దేవుడు అంటే ఏంటో వీళ్ళకి ఏమైనా అర్థమైందా అని వారిని చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది మరొక వైపు బాధ కలుగుతుంది వేదన కూడా వస్తుంది ఏ సంబంధము లేని మనకే వారిని చూస్తుంటే ఇలా ఉన్నప్పుడు దేవునికి వారికి ఉన్న సంబంధాన్ని బట్టి దేవునికి ఇంకెంత బాధ కలగాలో ఆయన ఎంత వేదనకు లోనవుతాడో మనం ఆలోచించాలి చాలామందికి దేవునికి వచ్చినటువంటి జ్ఞానం లేదండి నిజంగానే ఎందుకంటే మనం ఉన్న ఈ దేశం కావచ్చు మనం ఉన్న ఈ ప్రాంతం కానీ ముందు నుంచి కూడా మన దేశ పరిస్థితిని మనం చూసినప్పుడు ఎన్నో మూఢనమ్మకాలలో ఎన్నో మూఢాచారాలలో నుంచి మనం బయటకు వచ్చాం ఇంకా రాలేదు ఇంకా ఉన్నాం ఇప్పుడే ఇంతగా శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో కొంత అభివృద్ధిని సాధించాము అని చెప్పుకుంటున్న ఈ కాలంలోనే ఇంకా అక్కడక్కడ చెదురుముదురుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ఇక యాభై ఏళ్ళ వెనుకకు వెళితే వందేళ్ల వెనక్కి వెళ్ళినప్పుడు వందల సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్ని భయంకరమైనటువంటి మూఢ ఆచారాలు ఉండేవో మన సులువుగానే మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా మన చరిత్ర చదువుతున్నప్పుడు సతీసాగమనం అని ఒక భయంకరమైనటువంటి ఒక ఆ ఆచారం ఉండేది మీకు తెలుసు కదా భర్త చనిపోయాడు భర్త చనిపోతే భర్తను కదా భర్త ఏమంటే ఎవరు చనిపోతే వారిని తీసుకొని వెళ్ళి దహనం చేయటం ఎవరు చనిపోతే వాళ్ళని తీసుకుని వెళ్ళి పాతిపెట్టటం పెట్టడం అది పద్ధతి అది సంస్కారం అలా కాకుండా భర్త చనిపోతే భార్యకు బ్రతికే హక్కు లేదట భార్యకు బ్రతికే రైట్స్ లేవు మన దేశంలో భర్త చనిపోతే చనిపోయిన భర్తను శ్మశానానికి తీసుకుని వెళ్ళి ఆ చితి మంటల్లో భర్త శవం కాలిపోతుంటే బ్రతికి ఉన్న భార్యను కూడా బలవంతంగా కాళ్ళు చేతులు పట్టి తీసుకెళ్ళి ఆ చితిలో వేస్తుంటే సజీవంగా ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా దారుణం ఇంత అమానుష్యమైనటువంటి చర్య ఏమైనా మీరు చెప్పండి అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే మన దేశ చరిత్ర ఇలా ఉంది ఇక రెండవది అతి భయంకరమైనది కులం పేరుతో మనుషులను ఎంత అంటరాని వారుగా చూశారు అసలు కులం తక్కువని వాళ్ళు మనుషుల్లాగానే చూడలేదండి మళ్ళీ చెప్తాను అసలు వీళ్ళు మనుషులు కాదు అన్నట్టుగానే వారి పట్ల ప్రవర్తించారు ఇప్పటికి కూడా అక్కడక్కడ మనం చూస్తున్నా మనం వింటున్నా ఆ సంఘటనలు ఎక్కడున్నా మనం అనిపిస్తుంది ఏంటి మనం ఏ పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఉందంటే దీన్ని మీరు దీన్ని మీరు ఆలోచించి ఒక యాభై వందేళ్ళ వెనకకి వెళ్ళినప్పుడు ఈ దేశ పరిస్థితులు ఎలా ఉండేవో మీరు ఊహించవచ్చు ఇక ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇటువంటి సమాజంలో నుంచి మనం వచ్చాం వచ్చిన మనకు దేవుడి గురించి ఏం అవగాహన చెప్పండి దేవుడి గురించి ఏం తెలుస్తుందంటారు లేదు ఇక దేవుని గురించి చెప్పినటువంటి వాస్తవాలు చెప్పిన వారిని బ్రతకనిచ్చారా అంటే దేవుడు గురించి ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్పిన ఎవరిని కూడా ఈ సమాజం బ్రతకనివ్వలేదు అది నేను ఈ దేశం గురించి నేను చెప్పటం లేదులే కానీ చరిత్రలో కూడా జరిగినటువంటి సంఘటనలు దేవుని గురించి నిజం మాట్లాడిన లేదా నిజ దేవుడు గురించి చెప్పడానికి వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆ రోజు బ్రతకనివ్వలేదు దీనికి సాక్ష్యం యేసుక్రీస్తుల వారి మాటలే ఆయన ఏం మాట్లాడాడో ఒక మాట మీరు చూడగలిగితే మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం చివరి మాటలు మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో వార్త ఇరవై మూడు ముప్పై ఏడులో ఎరుశలేమా ఎరుశలేమా అని మాట్లాడుతున్నాడు చూడండి ఆయన వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ శనం ఎరుషలేమా ఎరుషలేమా అన్నాడు ఇంతకు ఎరుషలేము అంటే ఏంటంటే పట్టణం పట్టణము అనటం కంటే కూడా అది ఒక దేశ రాజధాని ఈరోజు మన రాష్ట్రానికి హైదరాబాద్ ఎలానో మన దేశానికి ఢిల్లీ ఎలానో ఆ రోజు ఇజ్రాయిల్ అనేటువంటి ఆ దేశానికి ఉదయ దేశానికి ఈ ఎరుషలేము అలాంటి రాజధాని పట్టణం కనుక ఎరుషలేం గురించి మాట్లాడుతున్నాడు అంటే దేశం గురించి మాట్లాడుతున్నాడు పెద్దవైందా దేశం గురించి మాట్లాడుతున్నాడు అనుకుందాం ఆ ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా అన్నాడు ఏంటి రాళ్ళతో కొట్టిన దానా అని కూడా అంటాం లేదు ఆ పదం చూడండి అక్కడ అక్కడ రాయబడిన విధానం చూడండి ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను రాళ్ళతో కొట్టుచును ఉండుదానా అన్నాడు అంటే ఒకప్పుడు కొట్టారు ఇప్పుడు కూడా మీరు కొడుతూనే ఉన్నారు ఒకప్పుడు కొట్టారు ఇప్పుడు కొడుతూనే ఉన్నారు ఎవరిని దేవుడు పంపిన ప్రవక్తలను ఏ దేవుడు గురించి చెప్పడానికైతే ప్రవక్తలు వచ్చారో వాళ్ళను కొట్టారు కొడుతూనే ఉన్నారు బా ఈ మాట చదివిన తర్వాత ఏమనిపించిందో తెలుసా ప్రజెంట్ మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది కొట్టారు ఒకప్పుడు ఎప్పటికీ ఇప్పుడు మన దేశం గురించి కూడా చెప్తున్నాడు అనుకుందాం ఈ ప్రవచనం భారతదేశమా ఎంత బాధ అనిపిస్తుందండి ఆ మాట చెప్పడానికి చాలా బాధ కాదు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నందుకు మన దేశం మంచిది కానీ కొంతమంది మత పిచ్చి పట్టిన మత వాదుల వలన మన దేశానికి మచ్చ ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు ఉన్నాయి భయంకరమైన దేశాలవి వాటి వరుసలో మన దేశం కూడా చేరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి కొన్ని భయంకరమైన దేశాలు అలాంటి దేశాల సరసన లేదా అలాంటి దేశాల వరుసలో అంటే కొన్ని దేశాలలో మత స్వేచ్ఛ ఉండదు మత స్వేచ్ఛ లేదు కొన్ని దేశాలలో ఆ మత స్వేచ్ఛ లేని అక్కడ భయంకరంగా మతం పేరుతో అల్లర్లు మతం పేరుతో యుద్ధాలు మతం పేరుతో చంపుకోటాలు మతం పేరుతో మారణ హోమం ఎప్పుడూ ఆ దేశాలలో నిత్యము జరుగుతుంటాయి అటువంటి దేశాలతో ఒక దేశంగా భారతదేశం కూడా చేరిపోతుంది అని ప్రస్తుత సర్వేలో వాళ్ళు ఈ మాటలు చెబుతున్నప్పుడు న్యూస్లో ఎవండి దేశంలో ఉన్నందుకు చాలా బాధ కలుగుతుంటుంది కదా ఎందుకంటే అసలు మంచి దేశం చక్కటి రాజ్యాంగం కలిగిన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశముగా ఒకవైపు గుర్తించబడుతుంటే గొప్ప రాజ్యాంగాన్ని కలిగిన దేశముగా గొప్ప మేధావి వ్రాసినటువంటి చక్కటి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఈ దేశాన్ని కూడా ఆ దేశ ఆ దేశాలతో పాటు కలిపి మాట్లాడుతుంటే ఆ దేశాల వరుసలో ఈ దేశం కూడా చేరిపోతుందన్న వార్తలు వింటుంటే ఏమండి ఈ దేశ పౌరుడిగా బాధగలగదా ఈ దేశంలో పుట్టినందుకు ఏమండి వేదన ఉండదా ఎరుషలేమా ఎరుశలేమా అన్నాడు ఆ రోజు ఎరుషలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు వుండుదానా అన్నాడు ఇప్పటికీ ఎవరికండి నిజంగా ఎవరి పట్ల దాడులు ఎవరిని కొట్టారు ఎవరిని చంపారు అని అంటే దేవుడిని గురించి దేవుని గురించి ప్రకటించినవారు ఏ దేవుడు ఒకే దేవుడు ఎవరు అయినా ఆయనే సృష్టికర్త ఏ సృష్టికర్తను గురించి అయితే ప్రకటించారో ఏ సృష్టికర్త వైపుకు సమాజాన్ని తిప్పడానికి ప్రయత్నం చేశారో వారి మీద జరిగిన దాడులు ఒకరోజు వారు రాళ్ళతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు తిరస్కారములు పొందారు కొరడాలతో కొట్టబడ్డారట అగ్నిగుండంలో వేయబడ్డారు చెరసాలలో వేయబడ్డారు సింహపు బోన్లో వేయబడ్డారు చరిత్ర ఒకప్పుడు ఇప్పటికి స్టిల్ చూడండి మన దేశంలో ఏమండి క్రైస్తవుల మీద జరిగిన దాడులు జరుగుచున్న దాడులు ఇంకెవరి మీద జరుగుతున్నాయా మీరు చూడండి లేదంటే తొంభై ఆరు అనుకుంటాను తొంభై ఆరు తొంభై ఏడు ఒరిస్సాలో గ్రహం స్టైన్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ అండి ఆయన సేవ కోసం వచ్చినవాడు వచ్చి ఆ ఒరిస్సాలో ఎక్కడో అడవిలో మారుమూల ప్రాంతంలో రోడ్లే సరిగా లేనటువంటి ఆ వసతి సరిగా లేని ఆ గిరిజనులైనటువంటి వారి మధ్యలోనికి వెళ్ళి వారి మంచి చెడ్డ చూసుకుంటూ మరి ముఖ్యంగా కుష్ఠరోగులైన వారికి చక్కటి సేవ చేస్తూ వైద్యం చేస్తూ వారి ప్రేమను పొందుకుంటూ ప్రభు గురించి చెబుతున్న అతని మీద కక్ష కట్టారు కత్తి కట్టారు చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చారు చాలా భయప్రాంతులకు గురి చేశారు అయినా అతని సేవను అతను మానుకోలేదు ఒకరోజు తనను తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు వాళ్ళు సేవ ముగించుకొని వస్తుండగా మధ్యలో అడ్డుకున్నారు వారిని కారులోనే బంధించారు పైన పెట్రోల్ పోశారు నిప్పంటించి సజీవ దహనం చేసేశారు ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది ఒక్కసారిగా ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయింది ఏంటి సంఘటన ఏంటి భయంకరం ఆ రోజు ఇంకా మీడియా ఇంత లేదండి ఇంత మీడియా లేదు ఆ రోజు ఈ ఉన్నట్టుగా సోషల్ మీడియా అస్సలు లేదు ఒకవేళ ఉండుంటే పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉండేదో నిజంగా ఇది జరిగింది ఇది మన మన దేశంలో మన పక్క రాష్ట్రంలో జరిగింది అలా అని ఆ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదా ఆ తర్వాత కూడా జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో స్వామి అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్ పంచుతుండగా ట్యాంక్ బండ్ మీద అతను ఎలా కొట్టారో అతని ఆ ఏమంటే ఆ దెబ్బలకు అతను హాస్పిటల్లో ఆ కోమాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు తెలియింది కాదు కదా ఆ తర్వాత స్త్రీలను కూడా చూడకుండా స్త్రీల మీద ఏమంటే దాడులు చేసి తలలో పగలగొట్టిన సంగతి మనకు తెలుసు కదా గారిని కత్తితో పొడి చెప్పిన సందర్భాలు మనకు తెలుసు కదా మన ప్రాంతంలో ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎందుకు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి ఇరుశలేమా ఎరుషలేమా అన్నాడు ఆ రోజు ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదాన నేను పంపుతున్నాను మీరు కొడుతున్నారు నేను పంపుతున్నాను మీరు చంపుతున్నారు ఇంతకి పంపేది ఎవరు దేవుడు పంపుతున్నాడు ఇంతకి ఎవరాయన ఎవరు ఆయన పంపుతున్నది ఆయనే నుండి ఆయనకున్న పేరే సృష్టికర్త ఆయనే దేవుడు ఎవరు లోకాలను కలిగించినవాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు ఎవరు రోజున ఉన్న ఈ నేలను ఎవరు రోజును అనుభవించే సూర్యుని ఎవరు ఈరోజు మనం అనుభవిస్తున్న చంద్ర నక్షత్రాలు ఈ కాంతి ఈ సర్వాన్ని ఎవరు చేశారో ఎవరు కలిగించారో అందుకే మొట్టమొదట బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు అన్న పేరుతోనే ఆరంభమైన మొట్టమొదట మనం చూస్తున్నప్పుడు ఆది ఎందు దేవుడు ఆయన ఏం చేశాడో చెప్పుకుంటున్నాడు అంటే తను తాను పరిచయం చేసుకుంటున్నట్టు కనబడుతుంది దేవుడు ఇంట్రడక్షన్ బైబిల్లోని మొట్టమొదటి పుస్తకంలో మొట్టమొదటి పేజీలోనే దేవుడు తన్ను తాను పరిచయం చేసుకోవటం మనం చూస్తున్నాం నేను ఎవరినో మీకు తెలుసా నేను ఎవరిని అనుకుంటున్నారు ఇదిగో ఈ సమస్తాన్ని చేసిన వాడని నేనే సర్వాన్ని చేసిన వాడని నేను సృష్టిని చేసిన వాడని నేను సృష్టికర్తని నేను దేవుణ్ణి నేనే నేను చేశాను ఎవరు చేశాడో చేసిన ఆయన చెప్పుకుంటున్నాడండి ఆయన బైబిల్లో మరి ఎవరినండి మనం నమ్మాలి ఎవరిని ఎవరి దగ్గరకు మనం రావాలి ఈరోజు మనం అనుభవించేదంతా ఆయనే ఆయనదే ఒకనొక సమయంలో పౌలు గారు పదమూడవ అధ్యాయంలో మాట్లాడుతూ అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఎందుకు నమ్మాలి ఏమండి ఏమని నమ్మాలి ఎవరిని నమ్మాలి అనే ప్రశ్నలకు సమాధానముగా అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినములో ఆయనను ఆయన ఆకాశము నుండి ఆయన అన్నాడు ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అన్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు పదిహేను నుంచి చూద్దాం పదిహేను నుంచి అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయిచున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరుళమే మీరు ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపుకు మీరు తిరగాలి అన్నాడు మీరు ఎటువైపు తిరగాలి మా వైపు కాదు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే అక్కడ పౌలు అనేటువంటి ఒక దైవజనుడు బర్ణబ అనే మరొక దైవజనుడు వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పి ఒక అద్భుతం చేశారు వారు చెప్పిన వాక్యాన్ని బట్టి వారు చేసిన ముఖ్యంగా అద్భుతమును బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఎంత గొప్ప అద్భుతం మా కళ్ళ ముందు జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు దేవుళ్ళు కాక ఇంకెవరు కనుక వీళ్ళే దేవుళ్ళు ఏంటి మనిషే దేవుడు అనుకుంటున్నారు మనుష్యులే దేవుళ్ళు ఏమంటే దేవుళ్ళే మనుష్య రూపంలో వచ్చారు అని అక్కడ పౌలును ఒక దేవుణ్ణి బర్ణబాను మరొక దేవుణ్ణి చేసి వాళ్లకు దండలు వేసి వాళ్లకు ఊరేగింపుగా వాళ్లకు ఒక పెద్ద ఏమంటే బలి అర్పించటానికి కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు వెనకాడలేదు అక్కడ ఏంటి దేవుడికి జరగవలసినవి దేవుడికి చెందవలసినవి మాకు చెందుతున్నాయి మేము దేవుడి చేతిలో వాడబడిన మనుషులం మేము దేవుళ్ళం కాదు దేవుడు ఎవరు అసలు దేవుడు ఎలా ఉంటాడు అది మీకు తెలియటం లేదు దేవుడెవరు అని అంటే అని అప్పుడు చెబుతున్న విషయం అనమాట ఇది ఆ సమయంలో మేము కాదు మేము నరులో మీ వంటి స్వభావం కలిగిన నరులమే మీ వంటి స్వభావం కలిగిన నరులమే ఈరోజు ఏ నరుడైనా ఇలా అనుకుంటాడు చెప్పండి ఈరోజు మనిషి మనిషిని దేవునిగా చేశాడు ఈరోజు చూడండి ఈరోజు మనిషి మరో మనిషిని దేవుడిగా చేశాడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి ఈరోజు ప్రపంచంలో అంటే వాళ్ళంతా ఎవరంటే మనుషులు చేసినటువంటి దేవుళ్ళు దేవుడేమో మనిషిని చేశాడు మనిషి ఏం చేశాడు బా ఎంత గొప్పడైపోడండి మనిషి నిజంగా మనుషులు చేసిన దేవుళ్ళు ఇక్కడ ఈ మనుషులు కూడా సాటి మనుషులైనటువంటి పౌలును బర్ణభాను దేవుళ్ళుగా చేయాలి అనుకున్నారు వాళ్ళు మంచి వాళ్ళు కనుక దేవుడి చేత పంపబడిన వారు కనుక వెంటనే వాళ్ళు ఏమన్నారంటే ఇవి మీరు మాకు చెయ్యకండి మేము ఎవరం మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే అప్పుడు మరలా మీకు ఒక డౌట్ రావచ్చు మరి దేవుడు ఎవరండి అని అవును మరి మీరేమో ఇంత గొప్ప వాక్యం చెప్పారు మీరు వచ్చేసి ఇంత గొప్ప అద్భుతం చేశారు అటువంటప్పుడు మీరు కాక ఇంకెవరండి దేవుళ్ళు మీరే మాకు కనబడుతున్న దేవుడు మీరే మా కళ్ళ ముందు కనబడుతున్న దైవాలు కనుక ఇవన్నీ దండలు మీకే శాలువాలు మీకే బలి మీకే నమస్కారాలు మీకే ఆఖరికి గుడి మీకే ఊరేగింపు మీకే కంప్లీట్గా ఈరోజు నుంచి మీరే మాకు దేవుళ్ళు అని చేస్తున్నారు చేస్తున్నారా ఊర్లో వాళ్ళంతా అప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా ఇదేదో బాగుంది మంచి అవకాశం వచ్చింది నిజమే మీవే దేవుళ్ళు కట్టేని కూడా అన్నారా అలా అనలేదండి వీళ్ళు ఏమంటున్నారో తెలుసా మేము మీలాంటి స్వభావం కలిగిన నరులం 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 మేము మీలాంటి మనుషులం మేము దేవుళ్ళము కాదు మరి ఎవరు దేవుడు ఇప్పుడు చెబుతున్నారండి ఆ సందర్భంలో చెప్తున్నారు మీరు ఎవరిని సేవించాలో తెలుసా మీరు ఎవరిని పూజించాలో తెలుసా మీరు ఎవరి వైపు తిరగాలో తెలుసా మీరు ఎవరిని నమ్మాలో అని ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఇప్పుడు మీరు ఈ వ్యర్థమైన మా పట్ల మీరు చెయ్యాలనుకుంటున్న ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టి ఇదిగో ఒక్కసారి ఆకాశం వైపు చూడండి ఒక్కసారి ఆకాశమును అలానే మనం ఉన్న ఈ భూమిని ఒక్కసారి సముద్రమును చూడండి సముద్రమును సముద్రములో ఉన్న సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపుకు మీరు తిరగాలి మీరు ఆయన వైపుకు మీరు తిరగాలి దేవుని వైపుకు తిరగాలి మీరు మా వైపు కాదు తిరగవలసింది మీరు తిరగవలసింది దేవుని వైపుకు తిరగండి ఎందుకండి మేము దేవుని వైపు తిరగాలని మీరు అంటారు చాలామందికి వేసే ఒక మొండి ప్రశ్న ఏంటంటేనండి మేము దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటారు చాలామంది మేము అసలు దేవుని ఎందుకు నమ్మాలండి అసలు దేవుడు ఉన్నాడా అండి దేవుడు ఉన్నాడు నీవు దేవుణ్ణి నమ్మాలి లేడనే మాట్లాడకు లేడనే మాట్లాడవనుకో నీ గురించి దేవుడు ఏమన్నాడంటే వాడు ఒక బుద్ధిహీనుడు ఆయన అందిస్తాడు ఇప్పుడు లేడు లేడా ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా అనేది కాదు కానీ ఉన్నాడు మీరందరైతే ఉన్నాడని నమ్ముతున్నారు కదా ఉన్నాడు ఉన్న ఆయన్ని ఎందుకు నమ్మాలి ఉన్నాడు ఉన్న ఆయన్ని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలంటే ఆకాశం ఉందే ఈ ఆకాశమును భూమిని సముద్రమును సముద్రములో ఉన్నటువంటి సమస్తమును కూడా సృజించిన దేవుడు సృజించిన వాడు దేవుడు ఆయన వైపుకు మీరు తిరగక తప్పదు ఆయన చేసిన ఆకాశము క్రింద ఉంటూ ఆయన చేసిన నేల మీద నిలవబడి ఆయన కలగజేసిన సముద్రములో ఉన్న వాటిని అనుభవిస్తూ ఆయన కలగజేసిన ప్రతి దానిని సేవిస్తూ ఆయన లేడు అంటాం ఆయన నమ్మటం నమ్మను అని అంటాం ఇది ఎంత అవివేకమో అజ్ఞానంతో కూడుకుంది ఎవరు ఆకాశాన్ని చేసింది ఎవరు భూమిని చేసింది ఎవరు సముద్రాలను చేసింది ఎవరు ఎవరు చేశారు అసలు ఎవరు చేయగలరు ఒక్కసారి ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి ఎవరండి చేయగలరు చెప్పండి ఈ సృష్టిని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి ఒక విషయం చెప్పమంటారా చేసే శక్తి సామర్థ్యాలు ఎవడి దగ్గర లేవు కానీ పాడు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మాత్రం ఉన్నాయి పాడు చేసే శక్తి ఉంది మనిషికి బావి ఏమంటే చేసే శక్తి లేదు యుద్ధాల పేరుతో ఈరోజు దేవుడు కలిగించినటువంటి ప్రకృతిని పాడు చేయటం లేదు ఒకప్పుడు అమెరికా రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఎక్కడో జపాన్లో ఉన్నటువంటి రెండు చిన్ని పట్టణాలు ఆ రోజు హిరోషిమా నాగసాకి అనే రెండు పట్టణాల మీద ఆ రోజు ఉన్నటువంటి చిన్ని పరిమాణంలో ఉన్న చిన్ని అణుబాంబులు విడిచిపెడితే ఇప్పటికీ అక్కడ నేల మొలకలు కూడా రావటం లేదండి ఇప్పటికీ ఏమండి ఎనభై సంవత్సరాలు దాటిపోయిందే ఇప్పటికి కూడా అక్కడ పచ్చ గడ్డి కూడా మలవటం లేదు ఎనభై ఏళ్ళ క్రితం పడిన బాంబు వలన అక్కడ కురిపించిన బాంబుల వలన ఈరోజు ఒకవేళ ఈరోజు జరుగుతుంది ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా అణుబాంబుల వరకు వెళ్ళలేదు ఒకవేళ అణుదాడులు అంటూ జరిగితే అణుబాంబులంటూ కురిపిస్తే ఇక దేశం పనికిరాదు ఇక దేశం పనికిరాదు ఆ భూభాగం పనికిరాదు దాని ప్రభావం ఆ దేశం మీదనే కాదు ప్రపంచం మీద పడుతుంది ఏం చేస్తున్నారు మనుషులు పాడు చేస్తున్నారు దేన్ని పాడు చేస్తున్నారు నేలను పాడు చేస్తున్నారు ఎవండి ఆకాశంలో ఆ ఓజోను పొర ప్రకృతిని పాడు చేస్తున్నారు ఎవండి ఎండాకాలం రాగానే ఏంటండి ఎండలు ఏంటండి ఉక్కపోత ఏంటండి భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతలు అంటున్నావు ఎందుకు పాడైపోయింది ప్రకృతి సృష్టి క్రమం తప్పుతుంది కారణం ఏంటంటే మనిషికి సుఖం పెరిగింది సౌకర్యాలు కావాలి వాటి కోసం మనిషి తనకు ప్రస్తుతం ఇప్పుడు నేను సుఖపడితే చాలు భవిష్యత్తులో ఏవో ఏది ఏది జరుగుతాయి ఏంటి భవిష్యత్తు ఎలా ఉంటే నాకేంటి స్వార్థపరుడుగా ఆలోచిస్తున్నాడంటే అందువల్ల నీ ప్రకృతిలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికీ కారణం ఏంటంటే ప్రకృతి పాడైపోయింది ప్రకృతికి ఏమంటే అప్పుడప్పుడు చూసారా ఏంటండి డల్గా ఉన్నారంటే ఏంటోనండి జ్వరంగా ఉందండి అంటావు నీకు జ్వరం వస్తే నీ పరిస్థితి ఎలా ఉంది చెప్పు చెప్పు బాగోలేవు ఏమన్నా కూర్చోలేవు నిలబడలేవు పడుకోలేవు తినలేవు నీరసం నీ ఒంట్లో బాగోలేకపోతే నీకు ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ప్రకృతి చెడిపోతే ప్రకృతి జ్వరం వస్తే పరిస్థితి ఏంటి నీకు జ్వరం వస్తే పారిసిటమాల్ వేసుకుంటావు ప్రకృతికి వస్తే ఏమేస్తావు నీ జ్వరం వచ్చిందనుకో ట్యాబ్లెట్ వేసుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రకృతి పాడైపోతే ప్రకృతి చెడిపోతే దీన్ని ఎవడు బాగు చేస్తాడు దీన్ని బాగు చేయటం ఎవరి తరము కాదు చేసినవాడు దేవుడు కనుక అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఎవరు దేవుడు ఎందుకు నమ్మాలి అని అంటే ఎవరు దేవుడు అనంటే అంటే నువ్వేమనుకుంటున్నావు సృష్టిలో ఉన్నవి చూసి నువ్వనుకుంటున్నావు కాదు కాదు ఇక్కడ ఎవరని చెప్తున్నాడు ఆయన ఒక్కసారి ఆకాశమును చూడు అని అనలేదు ఆకాశమును చూసి ఆకాశమును చేసినవాడు దేవుడు అన్నాడు భూమిని చూడు అన్నాడు చూసి ఏమండి తెలుసా భూమిని చేసినవాడు దేవుడు అన్నాడు సముద్రముడు చూడు అన్నాడు చూసి ఏంచి తొందరపడకు దాన్ని చేసినవాడు దేవుడు అనేశాడు మరి మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అవి కాదు వాటిని చేసినవాడు ఏమండి మీకు మీ నాన్నగారు మీ మీద ఉన్న ప్రేమతో కారు కొనిచ్చాడు మీరు నాన్నగారికి దండం పెడతారా కారుకు పెడతారా ఏమండి బైకునిచ్చాడు అనుకోండి రోజు ఉదయం లేవగానే బైక్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రోజు బైక్ దగ్గరికి వెళ్ళిపోయి సాస్టాకి దండం పెట్టి ఇక నాన్నకి అన్నం పెట్టట్లేదు అనుకో ఏమండి అది ఎంత అవమానకరంగా ఉంటుంది చెప్పండి వీడికి బండి మీద ఉంది తప్ప ఇచ్చిన నా మీద లేదేంటి వీడికి నేను ఇచ్చిన కారు మీద ఉంది తప్ప కొన్న నా మీద లేదు వీడికి ఈడెంపల్ ఈడేం కొడుకండి ఎంత సిగ్గుకరంగా ఉంటుంది చెప్పండి ఆ పని సేమ్ అలానే అయిపోయిందండి భూమిని చేసినవాడు దేవుడు ఆకాశముడు చేసినవాడు దేవుడు సముద్రముడు చేసినవాడు దేవుడు వీటన్నిటి వెనకున్నది దేవుడు విషయం ఏంటంటే ఆ ఆ దేవుడు గురించి చెప్పటానికి వచ్చారే ఆ ఆ చేసిన సృష్టిని చేసిన దేవుడు ఆ దేవుడు గురించి చెప్పటానికి వచ్చినటువంటి వారిని ఆ రోజు చంపేశారు ఆయన గురించి చెప్పడానికి వచ్చిన వారిని రాళ్ళతో కొట్టారు ఈరోజు కూడా క్రైస్తవంలో అందుకే కొడుతున్నారా ఈరోజు కూడా క్రైస్తవుల మీద అందుకే దాడులు చేస్తున్నారా అందుకే ఈరోజు కూడా క్రైస్తవుల మీద అందుకేనా ఈ ఈ రకమైనటువంటి ఏమన్నా అరేంజ్మెంట్ ఇదంతా కూడా అవును కారణం ఏంటంటే క్రైస్తవుడు చెబుతుంది ఆయన గురించి అంటే క్రైస్తవుడు క్రీస్తు గురించి చెప్తున్నాడు క్రీస్తు ఆయన పంపాడు ఏమంటే క్రీస్తు దగ్గరికి రావటం దేవుడు ఎందుకు రావటం ఇక్కడ కూడా మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా ఆ మాట చూద్దామా మళ్ళీ పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలోనే పద్నాలుగో అధ్యాయంలో పదిహేనులో మీరీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుడు ఆయన ఎవరు అనుకుంటున్నారు జీవము గలవాడు దేవుడు జీవము గలవాడు జీవము లేనివాడు కాదు దేవుడు నువ్వెక్కడ వెతుకుతున్నావు జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు ఎందులో చూస్తున్నావు జీవము కలిగిన దేవుణ్ణి ఈరోజు మన వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా మేము చూడండి శిలువకు మొక్కుతారండి ఆయన మాత్రం ఆయన మాటను మాత్రం పట్టించుకోరండి అస్సలు యేసు ప్రభువుకు ఒక రూపం చేసి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి దాని కాల మీద పడిపోతారు తప్ప ఆయన చెప్పిన మాటలమంటే మాత్రం అసలు లెక్క ఉండదు అర్థమైందా మాట వినటం ముఖ్యమా నమస్కరించటం ముఖ్యమా మనం చేసే పని కూడా ఇటు మనం కూడా బాగా నటిస్తాం మనిషి కనబడగానే వందనాలు చెప్తాం మనసులో మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉండదు ఏముండదు దీన్ని ఏమంటారు చెప్పండి కపటం కదా మనిషి కనబడగానే నవ్వుతూ వందనాలు చెప్తాం కానీ మనసు నిండా ఏముంటుందంటే వాళ్ళ మీద అసూయతో ఉంటారు వాళ్ళ మీద ద్వేషంతో ఉంటారు వాళ్ళ మీద పగతో ఉంటారు ఇప్పుడు నీ మనసులో అసూయతో ద్వేషంతో పగతో ఉండి వందనాలు చెబితే ఆ వందనాలు ఎవరికి కావాలి ఎవరికి అవసరం లేదు అలానే అసలు ఏసుప్రభు మాటలు ఎక్కువ మనకు కానీ సెలవు కనబడితే ముద్దు పెడతాం ఏసు ఫోటో కనబడితే కాళ్ళ మీద పడిపోతాం ఎందుకు ఇవన్నీ ఇదంతా కూడా ఏంటి నటనలా కనిపించట్లేదు అందుకే ఆయన ఒక మాట అన్నాడండి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా యేసు చెప్పిన మాటే కదా ఇది లోకస్ వార్త ఆరు నలభై ఆరులో నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా అంటే నేను ఏం చెప్పానో అది మీరు చేయరు నేను ఏం చెప్పానో అది మీరు చేయరు నేను ఏం చెప్పాను అంటే నీవు బైబిల్ చదువుతున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు మోకరించినప్పుడు అప్పటికప్పుడు ఏ సహోదరుడితోనైనా నీకు ఏదైనా కానీ విభేదము ఉంది అని నీకు తెలిసినప్పుడు గుర్తొచ్చినప్పుడు వెంటనే పాట మధ్యలో ఆపేసేయి ప్రార్థన మధ్యలో ఆపు కానుకి ఇచ్చేది కూడా ఆపేయి వెంటనే వెళ్ళి ఆ సహోదరుడితో సమాధానపడి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేదు కానీ అన్నాడు ఇది మనం చేయకుండా అని పిలుస్తాం పాట పాడుతాం మోకాళ్ళు వేస్తాం గొప్ప కన్నీటి ప్రార్థనలు చేస్తాం ఏ సుఖం ఏ ఉపయోగం అలాంటి వాళ్ళకు చెప్తున్న హెచ్చరిక అనమాట ఇది అలాంటి వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నమాట లోక ఆరు నలభై ఆరులో ఏమన్నాడు నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక నేను ఏం చెప్పానో ముందు అది చెయ్యండి నేను చెప్పింది మీరు చెయ్యకుండా ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుచుట ఎందుకు పిలుస్తున్నారు నన్ను మీరు నన్ను పిలవలసిన పని లేదు పిలిచిన నేను వినను ఎంతమైందా మీరు పిలిచినా నేను వినను ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు నేను వినాలి అంటే కండిషన్ నేను వినాలి అని అంటే నేను చెప్పింది చేయాలి నేను ఏం చెప్పాను చాలా చెప్పాను అవి మీరు చెయ్యండి అవి ఏవి మీరు చేయకుండా మిగతా మీరు ఎన్ని చేసినా కానీ నాకు ఇష్టం లేదు ఇక్కడ అదే చెప్తున్నాడండి మళ్ళీ చూద్దామా మళ్ళీ అపోస్తుల కార్యములు ఎక్కడ పద్నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయములో పదిహేనులో మీరు ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టి ఆకాశమునకును భూమికిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుడు మన దేవుడు జీవము కలిగిన వాడు ఆయన జీవం లేనివాడు కాదు మరి జీవం కలిగిన దేవుణ్ణి మీరు ఎక్కడ వెతుకుతున్నారు జీవము లేని వాటిలో వెతుకుతున్నారా ఇక అర్థమైందా మరి ఎక్కువ చెప్పాను అనుకోండి మళ్ళా ఇంక మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే చూసారా మమ్మల్ని టార్గెట్ చేశారనుకుంటారు వాళ్ళు అందుకే ఎక్కువ చెప్పట్లేదు జీవం కలిగినటువంటి దేవుణ్ణి మీరు ఎక్కడ వెతుకుతున్నారు క్రైస్తవులుగా జీవం కలిగిన దేవుడు ఆయన ఎక్కడున్నాడు అనుకుంటున్నారు ఆయన మరో లోకంలో ఉన్నాడు ఆయన ఆయన మరో లోకంలో ఉన్నాడు మరో లోకంలో ఉన్న జీవం కలిగిన దేవుణ్ణి ఈ జీవం కలిగిన మనుషులకు పరిచయం చేయటానికి ఈ జీవం కలిగిన మనుషులను జీవం కలిగిన దేవునితో సమాధానపరచటానికి యేసుక్రీస్తుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమిదికి వచ్చాడు ఆయన ఏంటి యేసుప్రభు వచ్చిందే ఇందుకోసమా ఆయన రాకలో ఉన్న ఉద్దేశమే అదండి ఏమండి యోహాన్సు వార్త మొదటి అధ్యాయం యోహన్సు వార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినం సువార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును చూసారా ఎవడును ఎప్పుడైనను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు మరి ఎవరు చూశారు ఎవరు చెప్పారు మరి ఎప్పుడు ఎవరు చూడని ఆ దేవుని గురించి ఎవరు చెప్పారండి అంటే చెప్తున్నాడు తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే అని కింద పుట్టినోట్లో ఏమన్నదో చూడండి అద్వితీయ కుమారుడే అని కింద పుట్టినోట్లో ఏమన్నాడు అద్వితీయ దేవుడే యేసుక్రీస్తుల వారే ఆ దేవుడు గురించి ఆ దేవుడి గురించి ఈ భూమి మీద చెప్పడానికి ప్రకటించడానికి వచ్చినవాడు ఎవరట యేసుక్రీస్తుల వారు అంటే ఇప్పుడు దేవుని గురించి చెప్పిన దేవుడు దేవుని గురించి చెప్పిన యేసుక్రీస్తుల వారు కనుక దేవుడి యద్దకు వెళ్ళాలి దేవుని యద్దకు చేరుకోవాలి ఆయన ఎవరో తెలియాలి అని అంటే కళ్ళ ముందు కనబడుతున్నా కనబడినా ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి చెప్పిన ఆయన ఆయన ఎవరు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చావా నువ్వు ఆయన మార్గంలోనికి వచ్చావా ఆయన యుద్ధకు రాగలిగితే ఆయనను విశ్వసించగలిగితే ఆయనను అంగీకరించగలిగితే నెక్స్ట్ ఆయన తీసుకుని వెళ్ళేది ఎక్కడికో తెలుసా ఆయన యొద్దకే ఆయన ఎవరు ఆయనే సృష్టించేసినవాడు ఆయనే ఆకాశమును భూమిని సముద్రమును సముద్రములో ఉన్న సమస్తమును సృజించినవాడు ఆయనేటండి ఆయన ఆయన ఇంకా చెప్పాలేనంటే దేవుడు అని ఒకవేళ చెబితే ఇంకా కొంచెం దూరంగా ఉన్నట్టు కనబడుతుందేమో దేవుడు అంతం కంటే ఆయన ఎవరో కాదు నీకు తండ్రి ఆయన ఎవరో కాదు మనకు తండ్రి ఆయన ఏంటి దేవుడు మాకు తండ్రి ఎలా అవుతాడండి ఇది ఒక పెద్ద ప్రశ్న వల్ల చాలామందికి దేవుడు మాకు తండ్రి అవటం ఏంటి దేవుడు తండ్రినండి ఎలా తండ్రి అవుతాడా మన పిల్లలు ఉన్నారు మన పిల్లలకు మనకు మధ్య ఉన్నటువంటి బంధం ఏంటంటే రక్తబంధం అంటాం మన పిల్లలు చూసి ఏమంటాం నా పిల్లలండి అంటాం నా పిల్లలే కదండి రక్తం రక్తమండి అంటాం పేగు తెంచుకొని పుట్టారని అంటాం అంటే మన పిల్లలకు మనకు మధ్య ఉన్న బంధం కోసం మాట్లాడుతూ ఇది రక్త బంధం ఇది పేగు బంధం పేగుబంధం ఒక ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోవాలి బంధం అయినా ఒకరోజు తెగిపోవాలి కానీ దేవునికి ప్రపంచ మనుషులకు మధ్య ఉన్న బంధం ఉంది చూసారా ఇది ఎప్పటికీ నాశనము లేని బంధం తెగిపోని బంధం నాశనములోని నాశనము లేని తెగని బంధం అంటే ఏంటండి ఆ బంధమా అదే ఆత్మబంధం ఆత్మకు ఏముంటే చావు లేదు ఆత్మకు నాశనము లేదు అంటే దేవుడు ఆత్మ కదా మీరు విన్నారు దేవుడు ఆత్మ ఆత్మ అయినటువంటి ఆ దేవుడికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మధ్య ఉన్న ఆ బంధం ఆత్మబంధమే ఎందుకంటే మనందరిలో ఆత్మ ఉంది తెలుసు కదండి మనందరిలో ఆత్మ ఉంది పిల్లల్ని చూసి వాళ్ళలో నా రక్తం ఉందని నువ్వు అంటున్నావు చూసావా పిల్లల్లో నీ రక్తం ఉందంటున్నావు నీ పిల్లల్లో నీ రక్తం ఉందంటున్నావు అది నిజమే నీ పిల్లలలో నీ రక్తం ఉంది కానీ నీ పిల్లల్లో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ మన అందరిలో ఉన్న ఆత్మ ఇది ఎవరిలోదో తెలుసా దేవునిలోది అంటే దేవునిలోనిదా మనందరిలో ఉన్న ఆత్మ అవును మనందరిలోని ఆత్మ దేవునిలోనిది మరి రక్తం నీ రక్తం నీ పిల్లల్లో ఉన్నప్పుడు నువ్వు వారికి తండ్రి అయ్యావు మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనకేమవ్వాలి మీరే చెప్పారు చూసారా నీ రక్తం నీ పిల్లల్లో ఉన్నందుకు వాళ్ళకు నువ్వు తండ్రి అయ్యావు మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దేవునికి ఆయన మనకేమవుతాడు అంటే ఆయన మనకు తండ్రి మనం ఆయనకు పిల్లలం నూట పంతొమ్మిదో కీర్తనలో మంచి మాట ఉంటుందండి నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడవ భక్తుడు మాట్లాడుతూ నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఏడవ వచ్చినం నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడులో దేవా చూసారా దేవా నీవే నా భాగం నీవు నీవే నా భాగం నీవు నా భాగానివి నీవే నా భాగానివి అంటే దేవుడు మనలో భాగమా దేవుడు భాగమా మనం అంతా మనం అంటాం కదా నా రక్తం అని అంటాం కదా మా రక్తం అని నువ్వు అంటున్నావు కదా పిల్లల్ని చూసి ఈ భక్తుడు అంటున్నాడు నీవు నా భాగానివయ్యా ఎలా అయ్యా ఆత్మా ఆత్మ ఆత్మ అంటే తెలుసు కదండి ఆత్మ అనేది మనలో ఉందా ఉంది ఆత్మ అనేది ఉంటేనే నీకు జీవం ఆత్మ అనేది ఉంటేనే ఊపిరి ఆత్మ అనేది లేకపోతే అన్ని అవయవాలు ఉంటాయి శవాన్ని చూడ చచ్చిపోయిన వాళ్ళు మీరు ఎన్నిసార్లు చూడలేదు శవాన్ని ఎన్ని శవాలు మీరు చూశారు ఎన్ని శవాలు ఎత్తుకెళ్ళిపోయారు ఎన్ని శవాలు పెట్టేశారు మట్లో కరోనా సమయం లేదు బోల్డ్ శవాలు ఏమంటే రోజుకో శవం రోజుకో శవం ఏంటి శవానికి మనకు తేడా ఏంటి అన్ని సేమ్ టు సేమ్ శవానికి మనిషికి ఏంటండి తేడా ఏం తేడా లేదు అన్నీ సేమ్ అండి సేమ్ అవయ అవయవాలు కదా అదే తల అదే కండ్లు అవే ముక్కు అవే నోరు అవే చేతులు అవే కాళ్ళు అన్నీ సేమ్ మరి అన్నీ బాగున్నాయి అన్నీ మనకులాగానే ఉన్నాయి మరి ఎందుకు అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు నిన్ను ఎందుకు పెట్టలేదో మరి అవయవాలు అన్నీ సేమ్ అంటూ సేమ్ టు సేమ్ కదా చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి పెట్టేస్తారని లోపల అప్పుడు ఏంటండి ఇప్పుడు ఆయనకున్న అవయవాలు నాకు ఉన్నాయి మరి ఆయన తీసుకెళ్ళి పెట్టారు మరి ఎందుకు పెట్టలేదు మీరు అంటారు ఏంటి అనరు ఎందుకు అందులో ఆత్మ అనేది లేదు మనలో ఉంది అందుకే మనలో ఉంది కనుక చూడటానికి వెళ్ళాం లేదని ఒక మనల్ని చూడటానికి వస్తారు అంతే కదండి కనుక అందరూ మనల్ని చూసే రోజు కూడా ఒకటి ఉంది అనమాట కాకపోతే మనం వాళ్ళని చూడడం ఇప్పుడు వాళ్ళందరూ మనల్ని చూడటానికి వస్తారు ఏంటంటే తేడా అంటే ఆత్మ ఉండదు అంతే మిగతావన్నీ సేమ్ ఒక్కసారిగా ఇంట్లో అన్ని చేసేవన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి అనుకో వెంటనే ఉంటాం లైట్ అప్పటిదాకా వెలిగింది ఆగిపోయింది ఫ్యాన్ అప్పటిదాకా తిరిగేది ఆగిపోయింది అప్పటిదాకా పనిచేసిన టీవీ సడన్గా ఆగిపోయింది అంటేనే మనకి ఏమర్థమైపోద్ది కరెంటు పోయింది అప్పటిదాకా మాట్లాడాడు అప్పటిదాకా విన్నాడు అప్పటిదాకా తిన్నాడు ఇంతలోనూ ఏమైపోయాడు ఆత్మ వెళ్ళిపోయింది చూసారా ఒక్కసారిగా ఆత్మ వెళ్ళిపోయేటప్పటికీ పరిస్థితి ఏమైపోయిందో అప్పుడు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద నువ్వు ఒడిపోయి ఏవండి అన్నా మళ్ళా రాదు లోపలికి ఏవండి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టచ్చు మొబైలు ఛార్జింగ్ అయిపోయింది అనుకో స్విచ్ ఆఫ్ అయిపోతే ఏం చేస్తాం ఛార్జర్ కోసం వెతుకుతాం ఒకవేళ మన ఇంట్లో లేకపోతే పక్కోళ్ళని అడిగి తీసుకొచ్చి మరీ పెట్టుకుంటాం శవానికి ఛార్జింగ్ పెడదామా ఏమండి ఎందుకంటే మరి ఒకళ్ళు ఆ పవర్తో ఒక నడుస్తుందేమో తెలియదు కదా మరి ఒకవేళ ఒకవేళ ఆ పవర్తోనే ఒకవేళ నడుస్తుందేమో ఛార్జింగ్ అయిపోయింది కదా అండి ఒకవేళ రెండు వైర్లు తీసుకొచ్చి ఈసేలు ఒకటి ఆ సివెలు ఒకటి పెట్టి ట్రై చేయండి ఆఖరికి ఏమైపోతుందంటే బూడిదైపోతుంది తప్ప లేచి కూర్చోదు అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి అంటే ఇప్పటిదాకా నడిపించింది ఈ పవర్ కాదనమాట అయితే అర్థమైందా మన ఇంట్లో మనం వాడుకునే పవర్ కాదు మనం నడిపించేది దీనికంటే కూడా చాలా పవర్ఫుల్ అనమాట అది అది ప్రకృతిలో ఉన్న ఏ శక్తి కాదది ప్రకృతికి అతీతమైన శక్తి ఈ ప్రకృతిని కలిగించిన శక్తి అదే దేవుడు దేవుడు మహాశక్తి ఇవన్నీ శక్తులు మహాశక్తి అనగా మన సిమెంట్ గుర్తు చేసుకుంటారు దరిద్రం అదొకటి దేవుడు అండి మహాశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఆయన పేరు ఆ దేవుడు ఆయన ఆత్మ అందుకే ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఎస్లోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మాట్లాడుతూ ఎఫ్ఎసిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరవచనంలో ప్రభు ఒక్కడే ఏవండి ప్రభు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిష్మం ఒక్కటే ఆరవచనానికి వచ్చేటప్పటికీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ అన్నాడు విషయం ఏంటంటే అందరికీ అనే ఈ పదాన్ని ఇక్కడ పౌలు గారు ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాడు తెలుసా ఎఫ్ఎస్సీలకు ఎఫస్సిలకు రాసిన పత్రికేనా మీరు చూశారు ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక కదా మీరు చూశారు అక్కడే కదా మీరు చదివారు ఎవరికి చెప్పని ఈ మాట వీళ్ళకే ఎందుకు చెప్పాడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట వీళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే కారణం ఉంది ఏంటా కారణం అంటారా వీళ్ళు అన్నీ చేరులండి వీళ్ళు వీళ్ళు ఎఫ్ఎసీలో ఉన్న వాళ్ళు అన్ని జనులు అంతేకాదు ఎఫ్ఎసి పట్టణం అంటే చాలా పెద్ద చరిత్ర ఉన్న పట్టణం అది చాలా పెద్ద పుణ్యక్షేత్రం అనమాట ఆ పట్టణం పుణ్యక్షేత్రానికి ఏమంటే కేంద్రం ఆ పట్టణం అందులో నుంచి క్రీస్తులోకి వచ్చారనమాట అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళతో చెప్తున్నాడు ఇదిగో మీరు అన్యులుగా ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు మీరు క్రీస్తులోకి వచ్చారు ఇదిగో మేము యూదులం పౌలు గారు మేము యూదులం అన్యులైన మీరు కావచ్చు యూతులమైన మేము కానీ అసలు ప్రపంచంలో ఉన్న అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మరి ఇదేంటండి ఎలా అయిపోయిందంటే చెప్పాను కదా మనుషులు చేసిన దేవుళ్ళు ఒక్క దేవుడు అందరినీ చేస్తే అందరు కలిసి ఏం చేశారంటే దేవుళ్ళని చేసేసారు ఇప్పుడు ఆ ఒక్క ఒక్కడగా ఉన్న ఆయన ఎవరో తెలియకుండా ఆయన వైపుకు వెళ్లకుండా ఆయన వైపు చూడకుండా ఈరోజు అడ్డుగా ఆయనకు ఎంతమంది వచ్చేసారు చూసారా ప్రపంచంలో ప్రపంచంలో మాట్లాడుతున్నాడు ఎంతమంది వచ్చేసారు వచ్చిన వీళ్ళందరూ ఒక్కడైనా ఆయన యొద్దకు వెళ్లకుండా చేరకుండా ఆయన ఎవరో తెలుసుకోకుండా అడ్డుకట్టక వేసి వేసేసినట్టుగా పౌలు గారు అనేకమైన దుర్గములు అన్న పదాన్ని ఉపయోగిస్తాడండి పౌలు గారు దుర్గములు కట్టేశారట ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవరికి న్యాయంగా మాట్లాడుకుందాం మనం ఎవరిని మనం క్రిటిసైజ్ చేయటం లేదు ఎవరిని విమర్శించటం లేదు మనకెంతవరకు స్వేచ్ఛ ఉందో అంతవరకే మనం ఉపయోగించుకుంటున్నాం తప్ప అంతకు మించి ఏమండి ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం మనకెందుకుంటే చెప్పండి ఎవడు క్రైస్తవుడు అంటే ఎదుటివాడిని బాధ పెట్టాలని అనుకునేవాడు కాదు ఎదుటివాడి కోసం అవసరమైతే బాధపడదాం అనుకునేవాడు ఎదుటి వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణమైన యుద్ధం అనుకునే వాళ్ళు అంత గొప్ప మనసున్న వాళ్ళు అంత గొప్ప త్యాగం చేయగలిగిన వాళ్ళంటే మనం క్రైస్తవుడు అంటే కనుక బాధ పెట్టాలనేది కాదు మన ఉద్దేశం ఇక్కడ బైబిల్లో ఉన్న మాటలే మనం మాట్లాడుకుంటున్నాం కదా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ప్రపంచంలో ఉన్న దేశాల దేశాలలో ఉన్న మనుషుల మనుషులందరికీ కూడా ఒక్కడే 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 తండ్రి అందుకే తండ్రి ఒక్కడు కాబట్టి ఇదిగో ఒకే సూర్యుని పెట్టాడు ఆయన ఇదిగో ఒకే చంద్రుని పెట్టాడు ఒకే ఆకాశం ఒకే నేల ఒకే గాలి ఒకే నీరు అవును ఇదంతా ఎందుకు ఒకటి నేను ఒక్కటే మీరు కూడా అందరూ ఒకటే నేను ఒక్కటిగా ఉన్నాను మీరంతా కూడా ఒక్కటిగానే ఉండాలి తప్ప వద్దు దేశాల పేరుతో ప్రాంతాల పేరుతో కులాల పేరుతో వర్గాల పేరుతో జాతి పేరుతో ఈరోజు మనుషులు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు ముక్కలైపోయారు విషయం ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్న వారందరినీ కలపడానికి ప్రయత్నం చేసేవనుకో కలుస్తారు ఒకే ప్రాంతం అని ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ప్రాంతం పేరుతో కలిపేటప్పటికి వెంటనే వాళ్ళలో కులం ఫీలింగ్ వచ్చేసి వెంటనే కులం పేరుతో విడిపోతారు ఏం సుఖం చెప్పండి ప్రాంతం పేరుతో ఉన్న వాళ్ళందరినీ కలిపేసేవనుకో నెక్స్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటి అనమాట అయ్యో ఎంతైనా మన ప్రాంతం ఒకటైనా వేరువేరు కదా అంటారు అంతే ఏమండి ఇంకా ఎంత దరిద్రం చెప్పమంటారు ఫోన్లే ఒకే కులంలో ఉన్నారు కదా అని ఒకే కులంతో ఉన్న వాళ్ళందరం ఒక్కటి చేసామనుకో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇదిగో మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటి కదా ఏమండి ఈ మనుషులకు బుద్ధి బుర్ర ఏమైనా ఉందా అనిపిస్తుంది అండి నిజంగా అంటే ఎంత కలపాలని మనం ప్రయత్నం చేయండి వరకు ఏం చేస్తారంటే ఏదో ఒక కారణం చూపించి ఏదో ఒక వంక చూపించి విడిపోవాలనుకుంటాడే తప్ప కలిసి ఉండడానికి మాత్రం అస్సలు ఉండటండి అస్సలు కలిసి ఉండడానికి ఇష్టపడ్డు ఎందుకు మనకు తండ్రి ఒక్కడే కదా ఒకే తండ్రి పిల్లలం కదా మరి ఒక తండ్రి పిల్లలైనప్పుడు ఏదైనా ఒకటిగా ఉంటుంది కదండి అందుకేనండి బైబుల్ ఎంత మంచిది అంటేనండి నిజంగా ఏమండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా నువ్వు తలలో నుంచి వచ్చావురా లేకపోతే ఏవండి ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ కులం అని చెప్పండి మన ఏమండి నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు ఒకటే మీకు నలుగురు పిల్లలు అనుకోండి మళ్ళీ నలుగురు మధ్య ఏమండి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటాయి చెప్పండి ఒక తండ్రి పిల్లలు వాళ్ళు నలుగురైనా పది మంది అయినా ఎంతమంది వాళ్ళంతా ఒకటే ఇంక అందులో ఏ విధమైన భేదం ఉండదు అటువంటప్పుడు ప్రపంచ మనుషులందరూ కూడా ఒకే దేవుని పిల్లలు అనుకున్న తర్వాత ఎందుకు ఇవన్నీ వచ్చాయి ఎందుకు ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి కనుక అసలు ఏమండి ఎట్లా అండి ఎలా ఎలా అవుతుంది చెప్పండి మేమేమో పైనుంచి వచ్చాము ఆ తర్వాత మేము వచ్చేసేమో కొంచెం కింది భాగం నుంచి వచ్చాము మీరేమో మధ్యలో నుంచి వచ్చారు ఇంకా మీరు ఏదైనా ఏంటండి ఇదంతా కూడా నా కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఒక తండ్రి పిల్లలు అన్న తర్వాత పిల్లలే పోనీ అలా వచ్చినా కానీ పిల్లలే కదా ఆయనకి పిల్లలే కదా ఆయనకి పిల్లలే కదా మళ్ళీ ఇంక ఇంక భేదాభిప్రాయాలు ఎందుకు ఇది ఇదంతా కూడా ఏంటంటేనండి ఆధిపత్యం ఇదంతా కూడా ఏంటంటే మనుషులను ఎప్పుడూ కాల క్రింద పెట్టుకొని దాసులుగా చేసుకొని అధికారాన్ని చలాయించాలనే కొంతమంది చేసినటువంటి ప్రయత్నాలు అనేవన్నీ కూడా ఇందులో మన దేశం నలిగిపోతూ ఉండటం ఇందులో మన వాళ్ళు అందులో బానిసలుగా ఉండటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోవాలి కదా ఎవడు దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు దేవుడి దగ్గరికి ఎప్పుడు రాగలరు దేవుని వాళ్ళు ఎలా వాళ్ళు అంగీకరించగలరు చెప్పండి ఈ పరిస్థితుల్లో దేవుడు అనగానే సృష్టిని చేసినవాడు ఆ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన మనకు తండ్రి కనుక మన తండ్రి వద్దకు చేరే మార్గం ఏమైనా ఉందంటే ఉంది ఆ మార్గమే ఎవరట యేసుక్రీస్తుల వారు ఆయనే కదా చెప్పాడు యవహన్సు వార్త పద్నాలుగు ఉత్సవం ఆరో వచ్చిన యవహన్సు వార్త పద్నాలుగు ఉత్సవం ఆరు వచ్చిన వాళ్ళు నేనే మార్గం ఎక్కడికి నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తుల వారు ఆ మాటలు చదువుకునే అర్థం కాదు నేనే మార్గం అంటే ఏంటి నీ ఈ మార్గం ఎక్కడికయ్యా నీ ఈ మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు అనగా మీకు మాకు భయం మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే అది మనసులో పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్చదవండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు అంటే ఆ తండ్రి ఎవరు అని అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన యొద్దకు రాలేడు ఎవరు రావాలన్నా దేవుడి యొద్దకు ఎవరు చేరుకోవాలన్నా తండ్రి యొద్దకు ఖచ్చితంగా ఈ భూమి మీద మొట్టమొదటగా నువ్వు రావాల్సింది ఎవరి యొద్కట క్రీస్తు యుద్ధకు ఆయన యుద్ధకు రా ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీ పాపములను తీసివేయగలిగిన వాడను మీ పాపములు క్షమించగలిగిన వాడను మిమ్మల్ని పాపము నుంచి విడిపించగలిగిన వాడను మీకోసం ప్రాణం పెట్టినవాడని నేను మీరు ఎలా బ్రతకాలో చూపించిన వాడను ఎలా బ్రతకాలో చెప్పినవాడను నా కన్నా మీకోసం ఆలోచించినవాడు నాకన్నా మీకోసం కష్టపడినవాడు ప్రాణం పెట్టినవాడు నాకంటే ఎవరు గొప్పగా ఉన్నారో ఒక పేరు చెప్పండి అంటున్నాడు ఆయన మరి నేనే మీరు అనుకున్న తర్వాత నా దగ్గర రావటానికి ఏంటి నేను నమ్మకమైన వాడిని కదా నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా ఎలా సేవ చేశానో మీకు తెలుసు కదా ఎలాంటి మాటలు చెప్పానో తెలుసు కదా నేను ఏం చేశాను ఆ రోజు ప్రపంచం కోసం మీకోసం ఇంత నాకన్నా పవిత్రతలో కానీ జ్ఞానములో కానీ అద్భుతాలలో కానీ ఎలాంటి శక్తిలో కానీ నాకు సాటి అయిన ఏ ఒక్క వ్యక్తి అయినా మీకు తెలుసా అంటే ఏంటంటే ఆయన గొప్పతనం పవిత్రత ఆయనకు మించిన పవిత్రత కలిగిన వాడు ఎవడున్నాడండి భూమి మీద ఎవ్వరూ లేరండి పవిత్రతకు పరిశుద్ధతకు మారు పేరండి ఎవరు మన నమ్మిన యేసుక్రీస్తు ఆయనలో ఏ విధమైన కలంకమూ లేదట ఆయనలో ఏ విధమైన దోషము లేదట కపటమూ లేదట నిష్కపటమైన అంటాడు నిర్దోషత్వం కలిగిన వాడు అంటాడు నిష్కల్మషుడు అంటాడు అబ్బా ఈ పదాలన్నీ వింటుంటేనే చాలా ఒక్కసారి ఆయన్ని చూస్తే బాగుండస్తుంటుంది ఎందుకంటే అసలు ఏ పాపము చేయకుండా ఏ పాపమూ లేకుండా ఎవండి ఇన్ని అద్భుతాలు మహత్కార్యములు జరిగించి ప్రపంచం మేలు కోసం ప్రపంచ క్షేమం కోసం ప్రాణం పెట్టిన ఆఖరికి అందులో నా కోసము కూడా ప్రాణం పెట్టి నన్ను పాప విముక్తుడు చేసిన ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడో చూస్తే బాగుండనిపించట్లేదండి ఆయన్ను నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు నాలో పాపం ఉందని మీలో ఎవరు చూపించగలరు అని ప్రపంచానికి ఆయన విసిరిన అండి ప్రపంచానికి అసలు ఈ సవాలు ఎవడం చేస్తాడా చేయడు ఎందుకు చేయడంటే అందరూ పాపముల్లో ఉన్నారు పాపముతో నిండిపోయారు కాబట్టి ఆయన కోసం మాట్లాడుతున్నారే పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళంతా కూడా పొద్దులెత్తి చేసే పాపాలేనండి వండి సినిమాలు చూస్తూ మందు తాగుతూ చేయని అపవిత్రం ఏముంది చెప్పండి అందుకే అపవిత్రునికి పవిత్రత నచ్చదు ఎందుకు ఏసును ద్వేషిస్తున్నావు సోదరా ఎందుకు ద్వేషిస్తున్నావు ఆయనలో ఉన్న పాపం ఉందా లేదు నీలో ఉన్న దోషముతో నీలో ఉన్న పాపంతో ఆయన చూడలేకపోతున్నావు ఆయన ఎందుకు రాలేకపోతున్నావు చాలామంది పబ్లిక్గా చెప్పిన మాట ఏంటంటే అండి ఓపెన్గా చెప్పిన మాట ఏంటంటే ప్రభువు నమ్ముకుంటే మందు మానేయాల్సి వస్తుందండి అందుకే నమ్ముకోవట్లేదు అబ్బా ఎంత మంచివాడు నిజంగా మంచివాడు నిజంగా చాలా మంచివాడు ఒప్పుకున్నాడు ఏమంటే ప్రభువు నమ్ముకుంటే చుట్ట మానేయాలట కదండి ప్రభు నమ్ముకుంటే సిగరెట్ మానేయాలట కదండి అంటే సిగరెట్ తాక్కుంటూ చర్చికి రాకూడదట కదా మందు తాకుంటూ సిగరెట్ ఏమంటే తాకుండా చర్చికి రాకూడదట కదా ఏమంటే దొంగతనాలు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ ప్రభు దగ్గరికి వస్తే బాగుదట కదా అంటే వాళ్ళ ఒక క్లారిటీ ఉందండి వాళ్ళకి నిజంగా క్లారిటీ ఉంది ఏంటంటే ఇవి చేస్తే ప్రభు దగ్గర రాలేమన్నమాట ప్రభు దగ్గర ఉండలేమన్నమాట ఇప్పుడు ఈ పనికి మాలిన విధవలు ఉన్న చూసారా మీడియా సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ప్రభు మీద బురదలుతుంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదే అనమాట వాళ్ళు ఎందుకు రాలేకపోతున్న ప్రభు కంటే ప్రభు దగ్గరకు వస్తే అన్ని మానుకోవాలి అన్నీ మానుకుంటే మేము మానుకోలేము కాబట్టి ఆయన చటువంటి అయిపోలేదా కాబట్టి ఈ ఈ విధంగా అనమాట అంత గొప్పడండి మనం నమ్ముకున్న ప్రభు అందుకే అంత గొప్పవాడైన ప్రభువు దగ్గరకు నిజంగా వచ్చాం మనం అంటే మనం వచ్చాము అంటే ఆయన దగ్గరకు వచ్చాం ప్రభువుని ఎందుకు నమ్మకం చెప్పకపోతే ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన పంపిన వాడెవరు ప్రాణం పెట్టమని ఆ తండ్రి పంపించాడు ఆయన పంపాడు యేసుక్రీస్తును ఆయన మనం ఎందుకు నమ్మాలా చాలా కారణాలు ఉన్నాయండి ఏమండి నేను ఒక మాట్లాడుతాను ఎందుకు నమ్మకూడదో మీరు చెప్ప ఒకటి చెప్పండి ఎందుకు నమ్మాలి వంద చెప్తాను దేవుణ్ణి మీరు ఎందుకు నమ్మరో అక్కడ చెప్పండి ఎందుకు నమ్మాలో వంద చెప్తా నేను అంటే ఖచ్చితంగా పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మవలసిందే నీ తల్లిని తండ్రిని నమ్మటం ఎంత అని అనుకుంటున్నావో అది ఎంత వాస్తవాన్ని అనుకుంటున్నావో అంతకన్నా కొన్ని వందల రెట్లు ఎందుకంటే అందరికీ తల్లి తండ్రి తెలియదు కదా కొంతమంది అనాథలుగా పెరుగుతారు వాళ్ళకి తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు అందుకే వాళ్ళకి తల్లి ఎవరో తెలియకపోయినా తండ్రి ఎవరో తెలియకపోయినా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎవరు తెలియాలి దేవుడు తెలియాలి అందుకే నీ తల్లెవరో నీ తండ్రి ఎవరో తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా పుట్టిన తర్వాత ప్రతి మనిషి తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఎవరిని దేవుణ్ణి తెలుసుకోవాలి ఆ దేవుణ్ణి ఖచ్చితముగా నమ్మాలి దేవుణ్ణి నమ్మి పాడైపోయినవాడు దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు వాడు చరిత్రలో లేడు కానీ దేవుణ్ణి నమ్మక చెడిపోయిన చరిత్రలో చరిత్రహీనుడుగా మారిన ఎందరో చరిత్రలో మనకు కనబడుతుంటారండి అందుకే నమ్మటం వల్ల నష్టమేమీ లేదు నమ్మితే మేలు ఎవండి ఎకోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు ధన్యులు నువ్వు పరీక్షించి ఒకసారి ఆయన కూడా ఏమన్నాడు తెలుసా నేను ఉత్తమున్నో కాదో మీరు పరీక్షించండి అన్నాడు నేను ద దయాడులో కాదో మీరు రుచి తెలుసుకోండి అన్నాడు సమస్తమును పరీక్షించిన తర్వాత నా దగ్గర రండిరా అన్నాడు అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంటాడండి అప్పుడప్పుడు మీరు పళ్ళు అమ్ముకునే వాళ్ళు చూడండి ఏమండి పండు చాలా తీయగా ఉంటుందండి నేను చెప్తున్నానండి మీకు నమ్మకం లేదండి కొంచెం ఇస్తానండి మీరు టేస్ట్ చేయండి ఆ పళ్ళ మీద వాడికి ఎంత నమ్మకం అమ్మే అమ్మేవాడికి ఎంత నమ్మకం రుజువు ఒక అమలపండిన అమ్మేవాళ్ళు చూడండి ఒక దాని పళ్ళు అమ్మేవాళ్ళు చూడండి ఒక కమలపండిన అమ్మేవాడు తొలలో ఒలిచి ముందు పెడతాడు ఇవి ఒకటి మీరు తిని చూడండి ఒకటి ఇవి టేస్ట్గా ఉంటాయి ఇవి కొనండి లేకపోతే వదిలేయండి వాటికి డబ్బులు కూడా వద్దండి అబ్బా వాళ్ళ నిజాయితీ చూడండి ఎలా ఉందో ఇప్పుడు మామిడి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మామిడిబోళ్ళు వచ్చేతుండే ఇప్పుడు అన్ని తీగా ఉంటాయండి అనుమానమే లేదండి అని కట్ చేసి మరి ఒక ముక్కిచ్చి తిని ఫ్రీ అండి ఇది నిజాయితీ అండి అమ్మకంలో నిజాయితీ ఒక పండ్ల ముక్కున ఇంత నిజాయితీగా ఉంటే చేసిన దేవుడు సృష్టిని చేసిన దేవుడు ఆయన కూడా అన్న మాట ఏంటో తెలుసా నేను ఉత్తముడను నేను ఉత్తముడనో కాదో ఒక్కసారి నువ్వు రుచి చూడు రుచి చూచే ఎవరు చెప్పారండి ఏ గ్రంథం చెప్పిందో నాకు తెలియదు నాకైతే బైబిల్ చెప్పిందండి నాకు బైబిల్ చెప్పింది ఏ గ్రంథం చెప్పిందో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు కానీ బైబిల్లో దేవుడు చూసారు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు చూడండి అంటే ఈ మాటలను బట్టి మీకు అర్థం కావాలి బైబిల్లో ఉన్న దేవుడు ఖచ్చితమైన వాడు ఆయనే సమస్తమును సృజించినవాడు మనుషులందరికీ తండ్రి ఆయనే ఆయన యొక్కకు చేరాలి అని అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక మార్గం క్రీస్తే అందుకు నమ్మాలి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీకు నాయనా ఇప్పటి వరకు మీ పిల్లలకు తెలియచేసిన ప్రతి సంగతి ప్రతి మాట అది మీ మాటనే నాయన ఒక్కసారి విన్నటువంటి ప్రతి నీ కుమారుడు కుమార్తె విన్న మాటలకు కేవలం చెవినే కాదు వారి మనస్సు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి తండ్రిగా మీ వద్దకు మీ పిల్లలంతా కూడా చేరుకోవాలి మీ పిల్లలందరినీ మీ వైపు తిప్పటానికే ఈ కార్యక్రమం వీళ్ళందరినీ మీ వైపుకు నాయన మరల్చటానికే ఈ ప్రయాసం కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానికంగా ఉన్నటువంటి సహోదరులు శ్రీని గారు వారికి సహకరించినటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతంలో మాతో కలిసి నమ్మకమైన పరిశీలన జరిగిస్తున్న మీ కుమారులు మా ప్రియులు సహోదరులు హనుమంతరావు గారు దావీదన్న రత్నమన్న ఇంకా నాయన మీ పిల్లలకు తోడుగా ఉన్నటువంటి మీ పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాం స్థానికంగా ఉన్న సంఘాలు కాపరుల కోసం ప్రార్థిస్తున్నాం హైందవ సోదరుల కోసం ప్రార్థిస్తున్నాం ఇస్లాం సోదరుల కోసం ప్రార్థిస్తున్నాం దేశంలో ప్రపంచంలోనూ మీ పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాం మేమందరము కూడా ఆత్మను బట్టి ఒకే తండ్రి పిల్లలమని ఎరిగిన రోజున మా మధ్య శాంతి నెమ్మది ప్రశాంతతనైనా మా మధ్య ఏర్పడుతుంది అట్టి దినం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటూ వచ్చాను మీ పిల్లలను క్షేమంగా వారి అమ్మాయికి చేర్చమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించిన కాక ఆమె